నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో మరుగుదొడ్లు నిర్మించేందుకు దొడ్ల వరదారెడ్డి రుక్మిణమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కోదండరామిరెడ్డి 150,000 రూపాయలను విరాళంగా అందించారు. గత కొన్నేళ్లుగా ప్రభుత్వ వైద్యశాలలో మరుగుదొడ్లు ఉన్నా నిరుపయోగంగా పడి ఉన్నాయి. అయితే హాస్పిటల్కు వచ్చే పేషెంట్లు మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో దొడ్ల కోదండరామిరెడ్డి ముందుకొచ్చి హాస్పిటల్ మరుగుదొడ్లను నిర్మించేందుకు విరాళంను హాస్పిటల్ సూపర్వైజర్ డాక్టర్ ఖాదర్ బాషాకు అందజేశారు. ఈ సందర్భంగా దొడ్ల కోదండరామిరెడ్డి మాట్లాడుతూ హాస్పిటల్లో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు తమ చేయూతను ఎప్పుడూ అందిస్తామని ఆయన తెలిపారు. వాళ్ళ కోసం ఇంటి దగ్గర నుంచే భోజనాలు పాలు పంపించడం జరుగుతుంది. కాలక్రమేణా ఈ బిల్డింగ్ దెబ్బతినటంతో ఆ సేవలు ఆగిపోయినాయి. తర్వాత సార్కి చెప్పి రెన్యువేషన్ చేసిన తర్వాత సార్కి చెప్పి డిఎంహెచ్ఓ పర్మిషన్ తోటి ఆమెకి రోగ నిర్ధారణ కేంద్రానికి ఆమె దొడ్ల రుక్మిణమ్మ పేరు పెట్టడం జరిగింది. వాళ్ళు ఆ రోజు పెట్టిన రోజు వాళ్ళు మెడ్రాస్ నుంచి లక్ష్మీనారాయణ రెడ్డి వాళ్ళు వచ్చినప్పుడు బాత్రూమ్లు ఇబ్బందిగా ఉండేవి సార్ అంటే మేము పంపిస్తాం మేము కట్టిస్తాం అని చెప్పి ఈరోజు 1.5 లక్షల రూపాయలు బాత్రూమ్లు కట్టడానికి రోగులకి పరీక్షల కోసం బాత్రూమ్లు కట్టించారు. కట్టించడానికి నిధులు మంజూరు చేశారు. వాళ్ళకి మనం ఆ నిధులతో బాత్రూమ్లు కట్టించి రోగులకు ఇబ్బంది లేకుండా జరుగుతుందని డాక్టర్ గారితో చెప్తారు. రుక్మిణమ్మ గారి సేవార్థము ఏర్పాటు చేసినటువంటి బిల్డింగ్ ఇది. ఆ రోజుల్లో 1950 ఆ ప్రాంతాల్లో బాలింతలకు ఏర్పాటు చేసిన బిల్డింగ్. సో దీన్ని మెయింటెనెన్స్ దీనికి కావాల్సినటువంటి మెయింటెనెన్స్ అంతా మీరే చూసుకోవాలని చెప్పి వాళ్ళని మేము అడగటం జరిగింది. దొడ్ల లక్ష్మీనరసారెడ్డి గారు వరదారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ బాధ్యతలు అన్నీ చూస్తూ ఉంటారు. ఆయన మాకు హామీ ఇవ్వటం కూడా జరిగింది. అందులో భాగంగా మొదటగా బాత్రూమ్స్ లేవు ఈ బిల్డింగ్కి, ఆల్రెడీ పాడైపోయింది. అవి కొంచెం రెన్యువేట్ చేసామని అడగటం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పుడు మనకి 150,000 రూపాయలు ఇచ్చారు. దాంతో ఒక 2 బాత్రూమ్లు ఏర్పాటు చేయటం